अरे वो गब्बर सिंह के फौजियो, కొండవీడు స్టేషన్ ని స్టేట్ లో నెంబర్ 1 పోలీస్ స్టేషన్ గా తీర్చిదిద్దితే చీకటి నిండిన మీ రౌడీ జీవితాల్లో వెలుగు నింపి మీ అందరినీ పోలీస్ ఆఫీసర్లు చేస్తే మీరేం సాధించారు? పట్ట పగలే ఇలా తప్ప తాగి సన్నాసుల్లా తయారయ్యారు. పోలీస్ డ్యూటీ చేయటం అంటే పొట్లాలు కట్టుకున్నంత ఈజీ అనుకున్నారా? తిన్నా వణుకున్నా లేచినా కూసున్నా చివరికి బాత్రూమ్ పోయినా ఫోన్ మాత్రం 24 గంటలు ఆన్లోనే ఉండాలి. ఇదిగో సారు, సభ్యులాలు రాత్రంతా తిరిగి తిరిగి పగలొచ్చి రెస్ట్ తీసుకుంటాయి. అంతకంటే దారుణ మీ పోలీస్ నౌకిరి. రే ఏడితో సోదేంట్రా, మనం డ్యూటీ ఎప్పుడో మానేసాం. మందు తాగితే వచ్చే మజా డ్యూటీ చేస్తే వస్తుందా? డ్యూటీలో ఉండి సాటి మనిషికి సాయం చేస్తే వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ డ్యూటీ చేసే పోలీస్ పోలీస్ కి మాత్రమే తెలుస్తుంది. మీలాంటి తాగుబోతులకేం తెలుస్తుంది? గబ్బర్ సింగ్ మీకు ఈ ఉద్యోగాలు ఎందుకు ఇప్పించాడో తెలుసా? ఆపదలో ఉన్న ప్రజల్ని కాపాడటానికి. కానీ ఈ చెంగల్ నాయుడు కొండవీడిని శ్మశానంగా మార్చేస్తున్నాడు. అది మారాలంటే మీరు మళ్ళీ పోలీస్ ఉద్యోగాల్లో చేరిపోవాలి. దానికి మీ సహాయం కావాలి. సహాయం చేయడం కోసం మేమేమైనా ఈ సేవ మీ సేవ లాగా ఫ్రీ సేవ కార్యక్రమం పెట్టుకున్నావా? డ్యూటీ డ్యూటీ చోడ్ దియే బాటల్స్ ఏ రిస్తా జోడే. షట్ అప్. ఇంకొక మాట మాట్లాడాలంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే షూట్ చేసి ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసేస్తాను. కబట్ట ఎందరో అనాథలవుతున్నారు. అనాథలైన అమ్మాయిలు కిడ్నాప్ చేయబడుతున్నారు. కిడ్నాప్ చేయబడిన అమ్మాయిలు అత్యాచారానికి గురై హత్యలు చేయబడుతున్నారు. దీన్నంతటికి కారణం ఎవరు? చెంగల్ నాయుడు. పసిపిల్లలు బాల్యాక ఏడుస్తున్నారు. ప్రజలు నీళ్లు లేక చేస్తున్నారు. తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక మనందరి కడుపులు నింపే ఆ రైతన్న తన కడుపు నింపుకోవడం కోసం భిక్షమెత్తుకుంటున్నాడు. దీనికంతటికి కారణం ఎవరు? చెంగల్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేక అప్పుల పాలై అవమానంతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు మన రైతన్న. దానికి కారణం ఎవరు? చెంగల్ నాయుడు. కానీ మీ కదంతా అనవసరం. మీరు తాగాలి, తినాలి, బచ్చోవాలి. ఆ గబ్బర్ సింగ్ ఆశలు ఆశయాలు ఎలా ఆవిరైపోతే మీకెందుకు? మీరు మారరు. కానీ ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశమే తలెత్తి నమస్కరించే వ్యక్తిత్వం రా ఆ గబ్బర్ సింగ్ది. మీరు మారతారని మీకోసం వచ్చాను. అది నేను చేసిన పెద్ద తప్పు. గుడ్ బై. ఆగండి సార్, మేము ఎప్పుడు దైవంగా భావించే మా బాస్ ఎప్పుడు మా గుండెలోనే ఉంటాడు సార్. ఇక్కడ పశువుల్లో బతికంటే ఆ ఊరికి మేలు చేసి మనుషుల్లో బతుకుతాం సార్. మా గురువు గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. క్షమించండి సార్, ఇందాకేదో తాగిన మార్గంలో అలా మాట్లాడేశాం. ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తాం సార్. ఇక నుంచి మా లక్ష్యం ఒకటే, మా టార్గెట్ ఒకటే. చెంగల్ నాయుడు. చెంగల్ నాయుడు. చెంగల్ నాయుడు. దట్స్ ద స్పిరిట్.